శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు మంచినీళ్ళపేట గ్రామాల మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే బోయేటి జట్టి నిర్మాణానికి వలస నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అప్పలరాజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఈ జట్టి నిర్మాణం వల్ల సముద్రంలో వేట ముగించుకొని మత్స్య సంపద తీరానికి చేరేందుకు ఈ జట్టు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న 10 నుండి 15 మండలాల మత్స్యకారులకు చేపల వేటకు ఈ జట్టు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ జట్టు నిర్మాణం వల్ల మత్స్యకారులు వలసపోకుండా సముద్ర తీరంలో స్వతంత్రముగా వేట సాగిస్తూ జీవనం సాగించొచ్చని అన్నారు. 18 నెలల కాలంలో ఈ జట్టు నిర్మాణము పూర్తి చేసి మత్స్యకారులకు పూర్తి స్థాయిలో అందజేయడం జరుగుతుందని ఎగ్జిక్యూటర్ ఇంజనీర్ పి అప్పలరాజు నాయుడు తెలిపారు. మత్స్యకారులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జట్టి నిర్మాణానికి పలస ఎమ్మెల్యే అప్పలరాజు భూమి పూజ చేయడం మత్స్యకారులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. సమక్షంలో నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా సగర్వంగా ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, ఇది మనందరి జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు నువ్వులరేవు పెద్దలు పెద్ద బేరయ్య గారు, చిన్న బేరయ్య గారు, మరి అలాగే వల్లభయ్య గారు, సొసైటీ అధ్యక్షులు త్రినాథ్ గారు, ఎంపీటీసీలు నీలాంబరెడ్డి ముకుంద, మరి అలాగే నువ్వులరేవు పెద్దలు మా సహచర మిత్రులు, మా ఎర్రయ్య అయితేమిటి, రొగ అయితేనేమిటి, కృష్ణ అయితేనేమిటి, బద్రి అయితేనేమిటి, అభి అయితేనేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే మోహను, మువ్వల మోహను, కృష్ణ, మరి అలాగే మా మిత్రులు ధనుపతి, చక్రపాణి, ఇంకో త్రినాథు, వీళ్ళందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపోహలను తొలగించి వాళ్ళందరికీ ధైర్యం నీరుపోసి, ఇది మనది, ఇది మన మత్స్యకారులందరిది అన్నటువంటి భరోసా కల్పించినందుకు మీ అందరి హర్షధ్వానాల మధ్య వాళ్ళకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అలాగే చాలా మంది మహిళా మనలు వచ్చారు. మా రంబమ్మ, అలాగే కొంత పేర్లు మర్చిపోయాను, మా ఎర్రమ్మ, ఆ చంపమ్మ కూడా వచ్చింది, బ్రహ్మాండం. ఇంకా మా శోభమ్మ, వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. మంచినీళ్ళపేట మహిళలు వచ్చారు, వివిధ గ్రామాల నుంచి మత్స్యకారు సోదరులందరూ వచ్చారు. నేటితో గతంలో ఏవైతే నువ్వులరేవుకి మంచినీళ్ళపేటకి మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ కూడా పూడ్చి వాటిని పాతిపెట్టి ఈ రోజు నుంచి సగర్వంగా రెండు గ్రామాల ప్రజలు కూడా సమైక్యంగా కలిసి ముందుకెళ్లాలని, ఇది మత్స్యకారుల సమైక్యతకు, మత్స్యకారుల ఐక్యతకు ఇది నిదర్శనంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తూ, ఈ వర్షం కారణంగా కొద్దిగా పనులు మొదలు పెట్టడం 1-2 రోజులు ఆలస్యం అవ్వచ్చు. బట్ కాంట్రాక్టర్ అయితే హీఈస్ వెరీ మంచి కాంట్రాక్టర్, అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రులు కానీ ఏ ప్రభుత్వం కానీ మత్స్యకారుల కోసం ఈ రకంగా ఆలోచించిన పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఏ మత్స్యకారుడు కూడా వాళ్ళ రేవుల్లోనే వేట చేసే విధంగా, అక్కడే బ్రహ్మాండమైనటువంటి జీవితం కొనసాగించే విధంగా రాష్ట్రం మొత్తం మీద 9 చోట్ల ఫిషింగ్ హార్బర్లని కట్టించిపోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం.